కోజడమల మండలం గ్రామంలో రెవెన్యూ గ్రామ సభ జరిగింది. ఎంఆర్ఓ బేని సుధీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నామని తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు మమేకమవుతున్నారన్నారు. వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరిస్తున్నామని తెలియజేశారు. 21వ తేదీలోపు వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తామని వారు తెలియజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామంలో గత కొంత కాలంగా రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ వీరి సుధీర్ కుమార్ గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని పెనుపల్లి గ్రామ సర్పంచ్ కూడా పెంచనయ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు గత 2 రోజుల క్రితంగా ఈ యొక్క రెవెన్యూ గ్రామ సభలు కండక్ట్ చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఏదైతే రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ ఏ ఉన్నాయో అన్ని విలేజెస్లో రెవెన్యూ గ్రామ సభలు 5వ తారీఖు నుంచి 10వ వరకు కండక్ట్ చేయమని చెప్పి జరగటం జరిగింది. అందులో భాగంగా షెడ్యూల్ వేయడం జరిగింది. ఈరోజు పెనుబలిలో ఈ యొక్క రెవెన్యూ గ్రామ సభ, ఈ రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ కాబట్టి దీంట్లో రెవెన్యూ గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో గతంలో రీసర్వే జరిగినప్పుడు ఏవైనా సవరణలో తప్పులు, పేర్లు కానీ అట్లాగే ఒకరి ల్యాండ్ ఒకరికి పడటం కానీ అట్లాగే ఇంకా సాదాపైనామా కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అలాంటి కేసెస్ కానీ అలాగే ఇంకా రెవెన్యూ ఇష్యూస్ ఏదైనా పొలానికి సంబంధించి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి పిటిషన్స్ ని స్వీకరించి 21వ తారీఖు లోపల ఎంక్వైరీ చేసి వాళ్ళకి పరిష్కారం చేయమని చెప్పేసి మనకి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినారు. వాళ్ళ ఆదేశానుసారంగా ఈరోజు ఇక్కడ గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యని అర్జీ రూపంలో తీసుకొని వాళ్ళని పరిష్కరించి సమస్యని క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ గ్రామంలో సుమారుగా 80 అప్లికేషన్స్ సాదాపైనామా కేసులు రావడం జరిగింది. అందులో మేము 11-12 నోటీసులు తయారు చేసి ఎంక్వైరీ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. 13A లో వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్కి పంపించి వాళ్ళు ఏదైతే వాల్యూ వీళ్ళకి కట్టమని చెప్తారో ఆ వాల్యూని కట్టించిన తర్వాత వీళ్ళని వెబ్ల్యాండ్ 2లోకి తీసుకురావడానికి కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకొచ్చి వీళ్ళని ఫాలో చేస్తాం. ఇప్పటికే 90% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 3 డేస్లో మొత్తం ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి మేము వాళ్ళని వెబ్ల్యాండ్లోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఇందులో ఎటువంటి సందేహాలు లేదు. ఎవరెవరు ఏవేవో అపోహలు రేపుతున్నారు వాళ్ళకి అందరికీ తెలియజేయటం ఏంటంటే రైతులందరికి కూడా మీకు 1-3 డేస్లో మేము మొత్తం కంప్లీట్ చేసి మీకు వర్క్ని ఫినిష్ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. అగ్రిమెంట్లకి అవంతా కంప్లీట్ అయిన వెంటనే ఆ సేల్ ప్రొసీడింగ్స్ కట్టించి ఓనర్గా ట్రీట్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళని అడంగల్లో కూడా తీసుకురావడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈ రెవెన్యూ సమస్యల పైన పెనుబల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ రీసర్వేలో జరిగినప్పుడు ఎటువంటి సాదా పరిణామాలు అయితేనేమి ఏఎం నెంబర్లు ఇద్దరికి ముగ్గురికి జాయింట్ ఎల్పీ నెంబర్లు వచ్చిన ఈ కారణాలు ఏదన్నా కొన్నిటిలో పొలం ఎక్స్టెంట్ తగ్గి కొందరికి ఎక్కువ వచ్చి ఉండేటివి పేర్లు తప్పులు పడి ఉండేటివి ఇవన్నిటికీ సంబంధించి ఈరోజు అప్లికేషన్ తీసుకోవడానికి నా గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చి ఉన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించాము. ఇలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నా ఈ సమస్యలు అన్నింటికి కొంచెం పరిష్కారం చూపండి అని చెప్తే ఎమ్మెల్యే గారు కూడా మన ఎంఆర్ఓ గారికి ఈ సమస్యల మీద కొంచెం దృష్టి పెట్టండి సార్, ఇవన్నీ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించి మా గ్రామానికి ఈ గ్రామ సభ పెట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ రీసర్వేలో జరిగిన తప్పులని సాదా పరిణామాలని వీటన్నింటినీ వెంటనే పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు ఈ ప్రయత్నానికి సహకరించిన గౌరవ కలెక్టర్ గారికి, ముఖ్యంగా మీ తర్వాత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి రైతులందరికీ సాదా పరిణామాల మీద ఈ సమస్యలన్నీ లేకుండా చేస్తున్న ఎంఆర్ఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.